హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఏసీఎల్ సర్జరీ జర్నీ అంతా మీకు వీడియోస్లో చూపించాను. యాక్చువల్లీ ఒక ఎక్సర్సైజ్ వీడియో కూడా నేను చేసి చూపించాను, ఎలాగా మూమెంట్స్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఏసీఎల్ ప్లస్ మినస్కస్ టేర్ గురించి ఎక్సర్సైజెస్ అన్నీ పెట్టాను. అయితే నాకు చాలా వరకు రికవర్ అయిపోయింది, చూసారు కదా నేను నిలబడగలుగుతున్నాను. కాకపోతే ఈ కాల్కి ఈ కాల్కి డిఫరెన్స్ చూసారా, ఈ కాల్ కొంచెం బెండ్ ఉంది, అంటే ఇలా ఈ టైప్లో ఉంది. సో నేను అడిగేసేటప్పుడు ఇట్లా ఈ కాలు లాగా స్ట్రైట్గా వేయలేకపోతున్నాను అన్నమాట. సో నాకేమనిపించిందంటే కొంచెం ప్రొఫెషనల్ సపోర్ట్ కావాలని అనిపించింది. మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు, నేను అయ్యో ప్రొఫెషనల్ని పిలిచి ఫిజియోథెరపీ చేయించుకుంటే బాగుండేదే అన్న రిగ్రెట్ తర్వాత ఉండకూడదు అని చెప్పి, అట్లీస్ట్ కొన్ని వీక్స్ కోసమైనా నేను ఫిజియోథెరపీ ప్రొఫెషనల్తో చేయించుకోవాలని అనుకుంటున్నాను. ఇది కూడా పూర్తిగా రికవర్ అవ్వాలని చెప్పి నేను ఫిజియోథెరపీ గైడెన్స్లో చేసుకుంటున్నాను అన్నమాట. ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం సర్జరీ అయిన వెంటనే నేను ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా నేను ఇలా బెండ్ చేయగలుగుతున్నాను, కానీ కొద్దిగా ఈ టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ అయితే కావాలి. చూసారు కదా ఈ కాలుకి ఈ కాలుకి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. నేను ఇలా అనలేకపోతున్నాను పెయిన్ ఉండడం వల్ల. సో కొద్దిగా నాకు గైడెన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఫిజియోథెరపీకి వెళ్తున్నాను అన్నమాట. అంటే ప్రొఫెషనల్ ఇంటికే వచ్చి చేస్తారు. సో ఆయన ఎలాంటి ఎక్సర్సైజెస్ చేపిస్తారు, ఎలాంటి మూమెంట్స్ ఇస్తారో ఆయనని అడిగి తెలుసుకుందాము. ఆయన చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా ఫిజియోథెరపిస్ట్ మల్లికార్జున్ సార్ ఇప్పుడు వచ్చారు. నాకు ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ కావాలని చెప్పాను కదా, సో సార్ ఇప్పుడు నన్ను గైడ్ చేస్తారు. సార్ మీరు ఫిజియోథెరపీ అంటే ఏసీఎల్ ప్లస్ మినస్కస్ టేర్ అయిన వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేపిస్తారో నా పబ్లిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను, మీ ద్వారా వాళ్ళకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి సార్. ఓకే, హలో అండి, నా పేరు డాక్టర్ ఎన్ మల్లికార్జున్ రావు అండి. ఐ డిడ్ మై బీపీటీ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అండి. సో తనకు ఏసీఎల్ టేర్ విత్ మెనిస్కల్ ఇంజురీ కూడా అయ్యింది. సో దానికి రిలేటెడ్ 2 సర్జరీస్ అయినాయి. సో ఆఫ్టర్ దట్ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అనేది చాలా మ్యాండేటరీ. సో ఆఫ్టర్ దానికి మనకి కంప్లీట్ రెస్ట్లో ఉంటారు కాబట్టి ఆ మజిల్స్ అన్నీ కూడా టైట్నెస్ ఏర్పడి తర్వాత వాళ్ళ యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం అదంతా కూడా తగ్గిపోయి వాళ్ళ నీ జాయింట్ దగ్గరికి రాకుండా నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఆఫ్టర్ సర్జరీ దిస్ ఇస్ ద ఫిజియోథెరపీ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. ఆ రిహాబిలిటేషన్ అనేది మినిమం ఒక 2 వీక్స్ or 3 వీక్స్ ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. అండ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనే దానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ డిపెండ్స్ ఆన్ పేషెంట్ యొక్క కండిషన్. ఇక్కడ మెనిస్కల్ టేర్ అనేది ఎప్పుడు కూడా గ్రేడింగ్లో ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది. సో తనది కంప్లీట్లీ టేర్, టోటల్ టేర్ కాబట్టి తనకు ఒకలాగా. సో డిపెండింగ్ ఆన్ పేషెంట్ యొక్క కేపబిలిటీ, తర్వాత పేషెంట్ యొక్క పెయిన్ ఎంతైతే భరించుకోగలుగుతాడో దాన్ని బట్టి రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ స్లోగా ప్రాక్టీస్ చేస్తూ మనం చేయించాల్సి వస్తుంది. సో డే టు డే అరౌండ్ 2 to 3 వీక్స్లో ఈ సెషన్స్ అనేవి కంప్లీట్గా అయిపోయి మళ్ళీ వాళ్ళ యొక్క కంప్లీట్ ఫంక్షనింగ్ అనేది రీగెయిన్ చేయడం జరుగుతుందండి. బేసికలీ తను వచ్చేసి ఆల్రెడీ అండర్ గైడెన్స్ కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడం అదంతా కూడా ఉందండి. సో ప్రజెంట్ వచ్చేసి తనకు రేంజ్ ఆఫ్ మోషన్ అవన్నీ కూడా ప్రాపర్గానే ఉన్నాయి. ఓన్లీ జస్ట్ ఇప్పుడు తనకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది నీడెడ్ ఉంది. సో ఇప్పుడు నేను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ తను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు గైడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్. అండ్ ఎన్ని రిపిటేషన్స్ చేసుకోవాలి ఒక్కొక్క ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా ఇప్పుడు నేను డీటెయిల్గా చూపిస్తానండి. సో ఇప్పుడు కొన్ని మనం ఎక్సర్సైజెస్ ఎలా అయితే చేయాలో, సో ఇప్పుడు తను ఆఫ్టర్ సర్జరీ డ్యూ టు తన కొన్ని గైడెన్సెస్ వల్ల తను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల నౌ షీఈస్ డూయింగ్ ఆన్ హర్ హోన్. లేదు అంటే మనం ప్యాసివ్గా చేయించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఆర్ఓఎం కంప్లీట్గా లేనప్పుడు మనం ఆర్ఓఎం తేవడానికి అంటే రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం, నీ పూర్తిగా ఫ్లెక్స్ అవ్వదన్నమాట, కొంతపాటి వరకు చాగిపోవడం రెస్ట్రిక్షన్ ఉంటుంది నీ మూమెంట్లో. సో దాన్ని పెంచడానికి కొన్ని ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి, బట్ షీఈస్ అవుట్ ఆఫ్ దట్ కండిషన్. ఇప్పుడు తనకి ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ కంప్లీట్గా ఉంది, ఓన్లీ షీ రిక్వైర్డ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ తనకు తానుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఎక్సర్సైజెస్ ప్లాంటార్ ఫ్లెక్షన్ అండ్ డార్సీ ఫ్లెక్షన్. అమ్మ యాంకిల్ని అప్వర్డ్ మూమెంట్ అండ్ డౌన్వర్డ్స్, అప్వర్డ్ డౌన్వర్డ్ ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టాలి. 1, 2, 3, 4, 5 రిలాక్స్. నౌ డౌన్వర్డ్స్, 1, 2, 3, 4, 5 రిలాక్స్. అగైన్ 1, 2, 3, 4, 5 రిలాక్స్.
దీన్నే యాంకిల్ పంపింగ్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటారు. సో ఇవి అరౌండ్ 20 to 30 రిపిటేషన్స్ చేసుకోవాలి. డేలో 2 times or 3 times చేసుకోవచ్చు మన ఓపికను బట్టి. రిలాక్స్. నౌ యాంకిల్ రొటేషన్స్ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి అమ్మా, క్లాక్ వైజ్ స్లోలీ. గుడ్. నౌ యాంటీ క్లాక్ వైజ్ స్లోలీ. సో దీన్నే యాంకిల్ రొటేషన్స్ అంటాం. ఇవి కూడా అరౌండ్ 20 to 30 రెప్టేషన్స్ చేయాల్సి ఉంటుంది. డేలో 2 or 3 times చేయాల్సి వస్తుంది. రిలాక్స్. నౌ స్ట్రైట్ లెగ్ రేజింగ్. లెగ్ రేస్ చేయండి. జస్ట్ హోల్డ్ ఇట్ 1, 2, 3, 4, 5. రిలాక్స్ అగైన్. 1, 2, 3, 4, 5. రిలాక్స్ అగైన్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ స్ట్రైట్ లెగ్ రేజింగ్ ఎక్సర్సైజెస్. ఇవి కూడా ఒక 15 to 20 రెప్స్. ఇవి ఎక్కువ చేయలేరు కాబట్టి ఓన్లీ అరౌండ్ 15 to 20 రెప్స్, 2 times or 3 times చేయొచ్చు. సో నౌ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్. దీన్నే మనము క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ అంటాము. సో నీ సర్జరీస్, ఎట్లాంటి నీ సర్జరీస్ అయినా కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ఈ నీ జాయింట్ కింద ఈ పిల్లోని పెట్టేసిన తర్వాత ఆస్ ద పేషెంట్ టు ప్రెస్ దట్ పిల్లో ఆర్ టవల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టవల్ని ప్రెస్ చేయండిమ్మా. రిలాక్స్ అగైన్. ప్రెస్ ఇట్ హార్డ్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్. సో ఇది ఎన్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ కూడా చేసుకోవచ్చు. అరౌండ్ 50 times నుంచి స్టార్ట్ చేసి 100, 150, 200 వరకు కూడా చేయొచ్చు ఈచ్ టైమ్. అండ్ ఫాలో 2 to 3 times రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ దీస్ మూమెంట్ ఈ టవల్ అనేది షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈ హీల్ కిందకి షిఫ్ట్ చేయాలి. సో దట్ నీ కింద టవల్ పెట్టినప్పుడు ఈ క్వాడ్రిసెప్ మజిల్, యాంటీరియర్ థై మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్టివేట్ అవుతాయి. ఆఫ్టర్ దట్ టవల్ ఎప్పుడైతే ఇక్కడ రీప్లేస్ చేస్తామో బ్యాక్ సైడ్ థైలో బ్యాక్ సైడ్లో ఉన్న హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది. ప్రెస్ ఇట్ హార్డ్. ఇది చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీ జాయింట్ కానీ హిప్ కానీ ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ హీల్తో మాత్రమే టవల్ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. స్టార్ట్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్. సో ఇది కూడా అంతే సేమ్. ఇది కూడా 50 times నుంచి స్టార్ చేసి 100, 150, 200 డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ క్యాలిబర్. రిలాక్స్. ఇప్పుడు నీ జాయింట్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చూద్దాం. ఫ్లెక్స్ చేయండిమ్మా. సో అంటిల్ అండ్ అన్లెస్ మీకు పెయిన్ ఎక్కడి వరకు అయితే ఫీల్ అవుతారో అక్కడి వరకు, ఆ రేంజ్ని బట్టి మీరు ఎక్కడి వరకు అయితే పెయిన్ ఫీల్ కారో అక్కడి వరకు ఫ్రీగా చేయండి. ఎక్కడైతే రెస్ట్రిక్షన్ ఉంటుందో అక్కడ కాస్త ఆగండి. ఓకే. అగెయిన్స్ట్ పెయిన్ ఎప్పుడు కూడా చేయొద్దు. సో అలా డైలీ చేస్తూ ఉంటే ఆర్ఓఎం అనేది, టోటల్ ఆర్ఓఎం అనేది రీచ్ అవుతాం అన్నమాట. రేంజ్ ఆఫ్ మోషన్ అనేది టోటల్గా వస్తుంది. చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు కూడా ఆర్ఓఎంలో ఫోర్స్ఫుల్గా ఎక్స్టర్నల్గా అప్లై చేసి ఎప్పుడు కూడా బెండ్ చేయడం లాంటివి చేయొద్దు. స్లోలీ అది రీగెయిన్ అవ్వాలి తప్ప వీ షుడ్ నాట్ ఫోర్స్ఫుల్లీ పుష్ ద నీ జాయింట్. ఫోర్స్ఫుల్ ఫ్లెక్షన్ ఎప్పుడు కూడా చేయొద్దు. ఎస్. రిలాక్స్. నౌ సైడ్ లైన్ చూడండి. ఇప్పుడు సైడ్ లైన్లో సో మనం అబ్డక్షన్, హిప్ అబ్డక్షన్ అనేది చేయిస్తాం పేషెంట్కి. లెగ్ స్ట్రైట్ లెగ్ రేజింగ్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్ అగైన్. రిలాక్స్.
సో ఈ యొక్క ఎక్సర్సైజెస్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏసీఎల్ కానీ మెనిస్కల్ ఇంజురీస్ కానీ ఏవి ఉన్నా కూడా సో ద ఇన్వాల్వ్డ్ జాయింట్ విల్ బి ఈ నీ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మన టోటల్ బాడీ వెయిట్ అంతా కూడా డైరెక్ట్లీ మన నీ జాయింట్ పైన పడుతుంది కాబట్టి థైలో సరౌండింగ్ మజిల్స్ థై రిలేటెడ్ సరౌండింగ్ మజిల్స్ అన్నీ కూడా మనము యాక్టివేట్ చేసి స్ట్రెంథనింగ్ చేస్తూ వస్తే దెన్ ఆ హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది రేంజ్ ఆఫ్ మోషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది బట్ ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ద కేస్ అండ్ సివియారిటీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఎప్పుడైతే స్ట్రెయిన్స్ ఉంటాయో మెనిస్కల్ ఇంజురీస్ కానీ ఇవన్నీ కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటూ ఉంటారు సో అవన్నీ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అండర్ సూపర్విజన్ ఒక ఫిజియోథెరపీ అండర్ సూపర్విజన్లో మాత్రమే చేయాల్సినటువంటి ఎక్సర్సైజెస్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు ఫిజియోథెరపిస్ట్ సార్ మల్లికార్జున్ సార్ అన్నీ నాకు చేసి చూపించారు కదా, సో మీరు కూడా అండర్ గైడెన్స్ ప్రొఫెషనల్ అండర్లో మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీ అంతటి మీరు అంటే ఎంతవరకు మీ అంతటి మీరు చేసుకోవాలో అంతవరకు చేసుకోవచ్చు, ఓవర్ ద లిమిట్ అయితే వెళ్ళకండి. నాకైతే ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలని చెప్పి నేను సార్ సపోర్ట్ తీసుకున్నాను. మీరు కూడా మీ క్యాపబిలిటీని బట్టి మీరు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఎప్పుడైతే మనకి స్ట్రెంథనింగ్ వస్తుందో అప్పుడే మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సజెషన్స్ ఫర్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.